ఎకనమిక్ సర్వే 2019-2020 ప్రతి సంవత్సరం బడ్జెట్కి ఒకరోజు ముందు ఎకనమిక్ సర్వే రిలీజ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు ఫిబ్రవరి 1 బడ్జెట్ రాబోతున్నందున ఎకనమిక్ సర్వే 2019-2020 ఈరోజు రిలీజ్ చేశారు. ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ గారు ఎకనమిక్ సర్వే రిలీజ్ చేస్తూ ఈ ఎకనమిక్ సర్వేలో కొన్ని హైలైట్స్ కూడా న్యూస్ పేపర్లోకి ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ముఖ్యంగా ఫినాన్షియల్ ఇయర్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 5% గ్రోత్ ఉందని ఎకనమిక్ సర్వే ప్రిడిక్ట్ చేసింది. ఆల్రెడీ 5% గ్రోత్ మాత్రమే అవుతుందని. అదే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2020-2021లో 6-6.5% గ్రోత్ ఉండొచ్చని హోప్ఫుల్గా ఉందన్నమాట. అంటే గ్రోత్ పెరిగే అవకాశం ఉందంట ఇండియాలో. అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా పెరగబోతుంది, రీబౌండ్ అవబోతుంది అని చెప్పి, మంచి పికప్ అవబోతుంది అని చెప్పి ఎకనమిక్ సర్వే చెప్తుంది అన్నమాట. సో ఎకనమిక్ సర్వేలో 2-3 పదాలు వాడారు. ఒకటి ఇన్విజిబుల్ హ్యాండ్. ఈ ఇన్విజిబుల్ హ్యాండ్ అనే కాన్సెప్ట్ యాడమ్ స్మిత్ అన్న. యాడమ్ స్మిత్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకనమిక్స్ మనందరికీ తెలుసు. ఇన్విజిబుల్ హ్యాండ్ అంటే ఎంటర్ప్రినర్షిప్ క్యాపిటలిజం పెంచినా కానీ దాని యొక్క ఫలితాలు చాలామందికి ఉపయోగపడతాయి అని చెప్పే కాన్సెప్టే ఇన్విజిబుల్ హ్యాండ్ అనమాట. సో మన ఎకనమిక్ సర్వేలో 1991 తర్వాత మనం ఎల్పిజి ఎరాలోకి తీసుకొచ్చినా సరే దానివల్ల చాలామంది బాగుపడ్డారు ఇన్విజిబుల్గా అనేది ఇన్విజిబుల్ హ్యాండ్ కాన్సెప్ట్. దాంతోపాటు గవర్నమెంట్ హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఇస్తుంది. అంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అలాంగ్ విత్ హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్. ఇండియాలో ఈరోజు కూడా ట్రస్ట్ అనేది బిజినెస్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంది. వీ డూ ఫాలో సర్టెన్ ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ ఇన్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ పెంచడంతో పాటు ఎంటర్ప్రినర్షిప్ పెంచడంతో పాటు ఫిలసాఫికల్ బేసిస్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ బిజినెస్ అనేది కూడా దీనిలోకి తీసుకొచ్చాం. అంటే ఎథికల్ గవర్నెన్స్ ఇన్ కార్పొరేట్స్ అని. సో ఇవన్నీ తీసుకొస్తే ఖచ్చితంగా ఇండియా ఇంకొంచెం బెటర్గా అవచ్చు. మొత్తానికి ఇయర్ థీమ్, ఎకనమిక్ సర్వే థీమ్ వెల్త్ క్రియేషన్, అంటే సంపదని సృష్టించడం. ఈ మధ్యకాలంలో కొంత క్రిటిసిజం ఉంది, మోడీ గవర్నమెంట్ పాలసీస్ కార్పొరేట్స్ వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పి. సో దాన్ని ఎలే చేయడానికి, అంటే ఈ ఫియర్స్ అన్నింటినీ పక్క పెట్టడానికి వెల్త్ క్రియేషన్ అండ్ సపోర్ట్ టు ఎంటర్ప్రినర్షిప్ అనే థీమ్ మీద ఈ ఎకనమిక్ సర్వే బయటకు వచ్చింది. అండ్ ఇంక్రీజింగ్ ద ట్రస్ట్ ఫర్ పబ్లిక్ గుడ్, అంటే బిజినెస్ మీద నమ్మకం, గవర్నమెంట్ పాలసీస్ మీద నమ్మకం, అన్నిటి మీద నమ్మకం ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి. అండ్ విచిత్రం ఏంటంటే ఈ ఎకనమిక్ సర్వే ఫామ్ లోన్ వేవర్స్, రైతుల రుణమాఫీని విమర్శించింది. దానివల్ల నష్టం జరుగుద్ది అని కూడా చెప్పిందనమాట. అండ్ ఇయర్ ఎకనమిక్ సర్వేలో తాలినోమిక్స్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చారు. మనందరికి తెలుసు తాలి అంటే ఫుడ్ ప్లేట్ అని, అంటే మన దగ్గర తాలి అంటే ఒక ఫుల్ ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్స్ అని. ఇండియాలో 2015-16 ఈరోజుకి, అంటే ఈ లాస్ట్ ఇయర్ వరకు తాలి అంటే ఒక యావరేజ్ ఇండియన్ కామన్ మ్యాన్ తీసుకునే మీల్స్ ఖర్చు తగ్గిందంట. కొంచెం ఇయర్ పెరిగినా కానీ లాస్ట్ ఇయర్ వరకు తగ్గిందంట. సో వెజిటేరియన్ మీల్స్ కానీ నాన్ వెజిటేరియన్ మీల్స్ కానీ, సో మొత్తం ఎకానమీని తీసుకొచ్చి తాలి అని చెప్పారు. ఇక్కడ తాలి అంటే మనం అందరం ఎవరు వర్క్ చేసినా ఏది చేసినా ఫైనల్గా వీ ఈట్ ఫుడ్, దట్ టు న్యూట్రిషియస్ ఫుడ్. ఒక యావరేజ్ ఇండియన్కి ఫుడ్ అందేది తాలి ద్వారానే, దానిలో న్యూట్రిషన్ అందేది కూడా తాలి ద్వారానే. సో ఇలా కంపేర్ చేస్తే కనుక తాలినోమిక్స్ అనే కాన్సెప్ట్ మనం చూస్తే ఒక ఎఫోర్డబుల్ ఫుడ్ అనేది ఒక మనిషికి అందుతుంది తక్కువ ధరలకి. 2015-16 కన్నా కూడా ఇప్పుడు తక్కువ ధరలకు అందుతుందని చెప్పి గవర్నమెంట్ ఎకనమిక్ సర్వేలో పేర్కొంది. దాంతోపాటు ఇయర్ ఎకనమిక్ సర్వేలో, ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీ హ్యావ్ సెలబ్రేటెడ్ 50 ఇయర్స్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజేషన్. మనందరికీ తెలుసు 1969 ఇందిరాగాంధీ గారు ఆగస్టులో బ్యాంక్ నేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో బ్యాంక్ నేషనలైజేషన్ అయిన తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే, ఖచ్చితంగా వెల్ఫేర్ విధంగా చూసుకుంటే మాత్రం మంచి జరిగిందని గవర్నమెంట్ కూడా ఒప్పుకుందనమాట. సో 50 ఇయర్స్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజేషన్, గోల్డెన్ జూబ్లీ ఫర్ బ్యాంక్ నేషనలైజేషన్. దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇండియాలో మనం క్లీన్ ఎయిర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ పెంచబోతున్నాం, ఎకనమిక్ సర్వే చెప్పింది. పరిశుభ్రమైన గాలి కోసం పెట్టుబడులు కూడా పెంచబోతున్నాం అనమాట. దాంతోపాటు ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ గ్రీన్ బాండ్స్. గ్రీన్ బాండ్స్కి ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్. అండ్ గ్రీన్ బాండ్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ద్వారా కూడా తగ్గించడం ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మనందరికీ తెలుసు సంవత్సరం ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది.
లేటెస్ట్గా ఇండియా ర్యాంక్ 63, దీన్ని కూడా ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నారు. అండ్ ఎకనమిక్ సర్వేలో ట్రేడ్ బియాండ్ బార్డర్స్లో ఇండియా చాలా మంచి ప్రతిభ కనపరిచిందని కూడా చెప్తున్నారు అనమాట, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. అయితే ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్లో ఇండియా ఇంకా విగ్గానే ఉంది, కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్ చేయడంలో ఇండియా ఇంకా విగ్గానే ఉంది. అండ్ మనందరికీ తెలుసు, మళ్ళీ ఎకనమిక్ సర్వే ఈ విషయం చెప్పింది, ఫారెక్స్ రిజర్వ్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. September 2019కి $433 బిలియన్ బీఓపి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి, $433 బిలియన్. దాంతోపాటు ఇంకో కొత్త విషయం కూడా ఎకనమిక్ సర్వే ఎక్కువ ఫోకస్ చేసింది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ మెరుగుపడింది. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది వస్తుందన్నమాట, అంటే 2014, 2016, 2018, మళ్ళీ 2020లో రాబోతుంది. 2018లో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 44th, అదే 2014లో 54th ర్యాంక్లో ఉండేది. సో లాజిస్టిక్ సపోర్ట్స్లో, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్లో కూడా ఇండియా చాలా బాగా పనితీరు కనబరిచిందనమాట. సో దాంతోపాటు మన ఎక్స్టర్నల్ డెట్, మన ఎక్స్టర్నల్ డెట్ అనేది మన జీడిపిలో 20.1% ఉంది September 2019కి, ఇది కూడా బెటర్. సో ఇవన్నీ చూస్తే వెల్త్ క్రియేషన్ అండ్ పాలసీ చాయిసెస్ దట్ ఎనేబుల్స్ ద సేమ్, వెల్త్ క్రియేషన్ అండ్ పాలసీ చాయిసెస్ దట్ ఎనేబుల్స్ ద సేమ్, అంటే సంపద సృష్టి, ఆ సృష్టి కోసం ఎటువంటి పాలసీ చాయిసెస్ మనం తీసుకోబోతున్నాం అనే దాని మీద ఒక మాట మాట్లాడింది. ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ అవబోతుంది, దీనికోసం గవర్నమెంట్ చాలా సూచనలు కూడా దానిలో చేసిందనమాట. సో దీనిలో భాగంగా ఇంకా రకరకాల అంశాలు గవర్నమెంట్ మాట్లాడింది ఎకనమిక్ సర్వే ద్వారా. గవర్నమెంట్ సపోర్టెడ్ అగ్రెసివ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అంటే పెట్టుబడుల ఉపసంహరణ అనేది గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది. దానికి ఎగ్జాంపుల్గా హెచ్పిసిఎల్ని ఇచ్చిందనమాట. హెచ్పిసిఎల్ ఉపసంహరణ చేసిన తర్వాత జాతీయ సంపదలో 33,000 కోట్లు ఎక్కువగా వచ్చి చేరాయని కూడా చెప్పింది. అండ్ గవర్నమెంట్ ఒక పక్క ప్రో బిజినెస్ పాలసీని సపోర్ట్ చేస్తూనే అక్కడక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తప్పులేదని చెప్పింది. అండ్ యువత అందరికీ శుభవార్త ఏంటంటే 2030కల్లా 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించబోతున్నానని చెప్పింది ప్రభుత్వం, అండ్ త్రూ ఎకనమిక్ సర్వే చెప్పింది. అండ్ దాంతోపాటు చైనా మోడల్ డెవలప్మెంట్ అంటే లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ని ఎక్కువ డెవలప్ చేస్తారంట, అంటే ఎక్కువగా ఉద్యోగాలు సృష్టించే, ఎక్కువగా ఎగుమతులు చేసే ఇండస్ట్రీస్ని ఎక్కువ సృష్టిస్తారు. ఇంతకుముందు వరకు ఎకనమిక్ సర్వే ఓన్లీ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మాట్లాడేది, ఈసారి అసెంబ్లీ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మేక్ ఇన్ ఇండియాతో ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే సప్లై చైన్లో, గ్లోబల్ సప్లై చైన్లో ఇండియా ఒక కీలక పాత్ర పోషించాలని కూడా ఎకనమిక్ సర్వే పేర్కొంది. అంటే ప్రతిదీ మనం సృష్టించలేం, అసెంబ్లీ చేసే దానిలో కూడా ఇండియాలో మంచి మంచి యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాతో ఇంటిగ్రేట్ అవుతాయి కనుక ఇంకా బెటర్గా మనం పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని కూడా చెప్పింది. దీంతోపాటు సంపద సృష్టికి, $5 ట్రిలియన్ ఎకానమీకి, గ్రోత్ రేట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడవుతే అద్భుతంగా మనం గ్రోత్ రేట్స్ చేయొచ్చని చెప్పింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, మనందరూ తెలుసు ఈ మధ్య మన ఫినాన్స్ మినిస్టర్ కూడా బయటకు వచ్చి చెప్పారు, 102 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ తీసుకొస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ పొగిడినప్పటికీ ఫండింగ్ విషయంలో ఛాలెంజెస్ గురించి కూడా గవర్నమెంట్ మాట్లాడింది. అండ్ ఎకనమిక్ సర్వేలో విచిత్రం ఏంటంటే ఒక పక్క చేసిన పనులన్నీ అంటే జీడిపి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది జీడిపి గ్రోత్ రేట్స్ తప్పు, ప్రొజెక్షన్స్ తప్పు అని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఏ విధమైన ప్రొజెక్షన్స్ తప్పులేవు అని సమర్థించుకుంటూనే, చాలా విషయాలు సమర్థించుకుంటూనే బేసిక్ గవర్నమెంట్ చట్టాలు ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇలాంటి యాక్ట్స్లో గవర్నమెంట్ ఎక్కువగా రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల బిజినెసెస్ దెబ్బతింటున్నాయి, కార్పొరేట్స్ దెబ్బతింటున్నాయి, రైతులకు నష్టం జరుగుతుంది, ఇలా చాలా సందర్భాల్లో సెల్ఫ్ క్రిటిసిజంలో కూడా అంటే ఎక్సెసివ్ రెగ్యులేషన్స్, ఎక్సెసివ్ లైసెన్సింగ్, ఎక్సెసివ్ లాస్ అనేవి కూడా తగ్గిస్తేనే ఎంటర్ప్రినర్షిప్ పెరుగుద్ది, ఈవెన్ రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ పేర్కొంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని ఒప్పుకుంటూనే ఇన్ఫ్లేషన్ మోడరేట్ అయ్యే మార్గాలు కూడా ఎకనమిక్ సర్వే దృష్టి పెట్టింది.